हेलो अंडी नेनु श्री वेंकटेश्वर क्रिएशन्स दिलराजगार प्रोडक्शन लो अनिल राविपूडी गारी डायरेक्शन लो F3 मूवी की एडिटर गा वर्क चेस्तुन्नानु। नेनु अनिल राविपूडी गारी अन्नि सिनिमालकी एडिटर गा वर्क चेशानु। F2 मूवी मीरु एदैते कामेडी एंजॉय चेशारो अंतकु मिंचि F3 मूवी की एंजॉय चेस्तारु। इक्कड वेंकटेश गारु वरुण गारु F2 मूवी की मिंचि कामेडी चेशारु। हीरोइन्स तमन्ना मेहरीन कैरेक्टर्स कूडा मीरु चाला बागा एंजॉय चेस्तारु। देवी श्री प्रसाद गारी म्यूजिक सांग्स ऑलरेडी बयटिकि वच्ची एंत पॉपुलर अयिनायो मीकु तेलुसु। अलागे दींट्लो पूजा हेगडे गारी सांग कूडा उंदी, दानि कूडा मीरु बागा एंजॉय चेस्तारु। F2 मूवीलो मीरु ओक लेवल कामेडी वरकु एंजॉय चेशारु। F3 मूवीकी वच्चेसरिकि नेक्स्ट लेवल कामेडी उंटुंदी। पर्फॉर्मेंस विषयंलो वेंकटेश गारु गानी वरुण गानी नेक्स्ट लेवल लो चेशारु। F2 की नेक्स्ट लेवल लो एक्ट चेशारु। असला मीकु फ्रम दि फिल्म बिगिनिंग टू एंड कामेडी F2 मोर फन एलागनि F3 मोर फन एलागन्नामो आ मोर फन मीकु उंटुंदि F3 लो। अनिल पटास सिनेमा फस्ट सिनेमा नेनु वर्क चेशानु। तानु आ सिनेमा फस्ट टाइम डायरेक्शन చేస్తున్నా కూడా చాలా ఎక్స్‌పీరియన్స్డ్ డైరెక్టర్ లాగా చేశారు వర్క్। తనకి ఏంటంటే రైటర్ కాబట్టి ఎక్కువ ఫుటేజ్ ఉంటుంది, ప్లస్ అంతా బాగుంటుంది। దాంట్లో మాకు కూడా చాలా కష్టం ఏది తగ్గించాలి అనేది, ఆడియన్స్ కి ఏం కావాలో తెలుసు కాబట్టి చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది ఎడిటింగ్ టేబుల్ దగ్గర అనిల్ తోటి। ఈ సినిమా నిర్మాతలైన దిల్రాజ్ గారు శిరీష్ గారు ప్రొడక్షన్ వాల్యూస్ అవి ఎలా ఉన్నాయి అనేది మీకు సినిమా చూస్తే తెలుస్తుంది। వాళ్ళ గురించి మనకు కొత్తగా చెప్పనవసరం లేదు। సినిమా ఎలా ఉంటాయి వాళ్ళ ప్రొడక్షన్స్లో, కథ విషయంలో కానీ ప్రొడక్షన్ వాల్యూస్ విషయంలో కానీ శిరీష్ గారి దగ్గర చెప్పాలంటే ఆయన సినిమా చూసినప్పుడల్లా ఎన్నిసార్లు చూసినా సరే ఆయన ఎంతో ఎంజాయ్ చేస్తూ ఉంటారు సినిమాను। చిన్నపిల్లాడిలాగా నవ్వుతూనే ఉంటారు ఆయన సినిమా। 1 time 2 time 3rd time 4th time ఎన్నిసార్లు వాచ్ చేసినా సరే ఆయన అదే ఎనర్జీతో అదే లాప్స్ ఉంటాయి ఆయన దగ్గర। వెరీ గుడ్ ప్రొడక్షన్। నేను ఈ సినిమాలో ఈ ప్రొడక్షన్లో ఆల్మోస్ట్ 6 సినిమాల వరకు చేశాను। థ్యాంక్ యూ। ఏ సినిమా అయినా వర్క్ చేసేటప్పుడు ఎడిటర్స్కి తెలుస్తుంది అది ఎలా ఉన్నది సినిమా ఏంటి అనేది। ఈ F3 మూవీ కూడా వర్క్ చేసేటప్పుడు మేము చాలా ఎంజాయ్ చేశాము, చాలా బాగుంటుంది సినిమా। అలాగే ప్రేక్షకులు కూడా థియేటర్కి వచ్చిన వాళ్ళు కూడా అంతే ఎంజాయ్ చేస్తారు। డెఫినెట్గా ఈ సినిమా మంచి సినిమా అవుతుంది, F2కు మించి సినిమా మంచి సినిమా అవుతుంది। ఆడియన్స్ అందరూ కూడా F2 కి మేము థియేటర్లో చూసాము, వాళ్ళు ఎంజాయ్ చేసే విధానం చూస్తే మాకే ఆశ్చర్యం అనిపించింది। దీనికి అంతకు మించి ఎంజాయ్ చేస్తారు ఈ సినిమాకి F3 మూవీకి। మే 27th F3 మూవీ రిలీజ్ అవబోతుంది। మీరందరూ తప్పకుండా థియేటర్లకు వచ్చి చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఎక్కువగా ఎంజాయ్ చేస్తారు। F2 కన్నా మోర్ ఫన్।